वालेकुम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद मोहसिन, आप देख रहे हैं सारा न्यूज चैनल सच की आवाज। खुश आमदीद नाज़रीन, सारा न्यूज चैनल में आप तमाम का खैर मकदम है। रंगारेड्डी डिस्ट्रिक्ट के काटेधन के इलाके में बड़े पैमाने पर चोरी की वारदात आई पेश। चोरों ने बैटरी की फैक्ट्री में घुसकर वहां पर मौजूद अलमारी से 50 लाख रुपए की नकदी रकम का सरखा कर लिया। शातिर चोरों ने वहां पर मौजूद चौकीदारों को मोहलिक हथियारों से डरा धमका कर ये चोरी की वारदात अंजाम दी। पुलिस को शुबा है कि चोरी इनके ही किसी जान पहचान वाले ने की है। चौकीदारों ने बताया कि इन्हें छुरियों से डरा धमका कर चोरी का इर्तिकाब किया गया। वाक़े के वक्त वहां पर दो चौकीदार मौजूद थे। इतला के साथ ही मुतालिका पुलिस ने डॉग स्क्वाड टीम के हमरा मौके पर पहुंचकर एक मुकदमा दर्ज करते हुए सीसीटीवी कैमरास की मदद से और तकनीकी शवाहद की मदद से शातिर चोरों की तलाश के लिए पुलिस की 5 खसूसी टीमें भी तश्कील दे दी है। राजेंद्र नगर डीसीपी सीएस श्रीनिवास आईपीएस ने मीडिया से खिताब करते हुए तमाम तर तफसीलात भी बताई। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। రాత్రి 2:30 టైంలో ఒక అఫెన్స్ జరిగింది కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో. ఇది ఒక బ్యాటరీని ప్రాసెసింగ్ చేసే, యూజ్డ్ బ్యాటరీస్ని ప్రాసెసింగ్ చేసే యూనిట్. ఇది దీంట్లో పాత బ్యాటరీస్ కొంటాము, తర్వాత దీంట్లో మెటీరియల్ డిస్మెంటిల్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు వెండర్స్ దగ్గర నుంచి మొన్న నైట్, అంటే 19th రోజు నైట్ 7 గంటలకి ఒక 21 lakhs క్యాష్ వచ్చాయి ఈ కంపెనీకి. తర్వాత రాత్రి నిన్న రాత్రి 10:30 గంటలకి ఇంకొక 29 లక్షలు వచ్చాయి. ఈ రెండు మొత్తం కలిపి 50 లక్షల రూపాయలు. ఇదే బ్యాటరీ కంపెనీలోనే ఒక వర్కర్స్ పడుకునే రూమ్లో ఒక అల్మరాలో పెట్టడం జరిగింది. నైట్ 2:30 టైంలో అందాజ ఒక కొంతమంది రావటం, గేట్ దింకి లోపలికి వచ్చేసి లోపల ఇద్దరే వ్యక్తులు ఉండే, వాళ్ళందరూ కూడా రాజస్థాన్ వాళ్ళే, ఓనర్ కూడా రాజస్థాన్. వాళ్ళని నైఫ్ పెట్టి బెదిరించేసి 50 లక్షల రూపాయలు తీసుకెళ్లారనేది కంప్లైంట్. ఇప్పుడు అది వెరిఫై చేస్తున్నాము, దాంట్లో క్లూస్ వర్కౌట్ చేస్తున్నాము. వీ విల్ క్యాచ్ ది అఫెండర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఏమంటే తొందరలో పట్టుకుంటాం. అన్ని యాంగిల్స్ లో మనము పోవాల్సి వస్తుంది. వీళ్ళల్లో పనిచేసేవాళ్ళు అన్ని ఉండొచ్చు, పాతగా పనిచేసేవాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి ట్రేస్ అయిపోతుంది ఇమీడియట్ గానీ, ట్రాక్ అయిన తర్వాత కానీ ఇంకా దాని క్లియర్ పిక్చర్ వస్తుంది ఎవరికి సంబంధించి. బట్ మనం చూస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు, వీళ్ళందరూ ఎక్కడో ఉంటారు, అక్కడ బంజారీస్లో పడుకొని, ఇక్కడేమో ఇక్కడ ఇండస్ట్రీలు ఇక్కడ పెట్టి 50 లక్షలు కూడా దాన్ని వదిలిపెట్టేసి వెళ్ళడం అనేది వాళ్ళ టోటల్ అజాగ్రత్త. బట్ వీ విల్ ట్రాక్, వీ విల్ ట్రేస్ దేమ్ ఇతర శాఖ. ఓకే.